ఇవాల చివరి కార్తీక సోమవారం కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు పెరిగిన భక్తుల తాకిడి వేములవాడలో భక్తుల రద్దీ క్యూలైన్లు బారులు దర్శనానికి 4 గంటల సమయం తూర్పు గోదావరి జిల్లాలో కార్తీక శోభ గాడాలలో శివయ్యకు వినూత్న అభిషేకం అన్నంతో లింగాన్ని ముంచెత్తిన భక్తులు నేడు వైఎస్ఆర్ లా నేస్తం నిధుల విడుదల యువ న్యాయవాదుల ఖాతాల్లోకి డబ్బులు 2807 మందికి ప్రయోజనం ఏపీకి మరో తుఫాన్ గండం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే సందడి ఆకట్టుకున్న విమానాలు నౌకల విన్యాసాలు వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ఏపీ మంత్రులు రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు రద్దు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ అమలాపురంలో సత్యబలజ కార్తీక వన సమారాధన భారీగా హాజరైన కులస్తులు చెల్లుబోయినకు అందరి ఆహ్వానం ఆర్టికల్ 370 పిటిషన్ పై నేడు సుప్రీం తీర్పు కోర్టు ఏం చెప్పినా గౌరవించాలన్న బీజేపీ న్యాయస్థానంపై విశ్వాసం ఉందన్న గులాం నబీ చెన్నైలోని తీరని తుఫాన్ కష్టాలు ఇంకా నీటిలోని శివారు ప్రాంతాలు బోట్ల సాయంతో ప్రయాణం మహారాష్ట్రలోని కాసరాలో రైలు ప్రమాదం పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్ బోగీలు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఒడిషాలో 5 రోజులుగా ఐటీ సోదాలు నగదు లెక్కింపుకు 40 కౌంటింగ్ మిషన్లు కాంగ్రెస్ ఎంపీ సంస్థల్లో వరుసగా తనిఖీలు ఈ రోజు మధ్యప్రదేశ్ సీఎం ఎంపిక సాయంత్రం భోపాల్ లో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్న నేతలు రాజస్థాన్ లో కొలిక్కి రాని చర్చలు సీఎం రేస్ లో 5 నేతలు ముఖ్యమంత్రి పేరును రేపు ఫైనల్ చేసే అవకాశం హామీలన్నీ అమలు చేస్తామన్న ఛత్తీస్గఢ్ కొత్త సీఎం 18 లక్షల ఇళ్లు ఇవ్వడమే తొలి కర్తవ్యమన్న విష్ణుదేవ్ సబ్కా విశ్వాస్ కోసం పనిచేస్తానని భరోసా ట్రక్కుల్లో ఇకపై ఏసీ తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ డ్రైవర్లకు మెరుగైన పని వాతావరణం కల్పించడమే లక్ష్యం శబరిమలలో అయ్యప్ప స్వాముల రద్దీ దర్శనానికి కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ప్రత్యేక చర్యలు చేపట్టిన దేవస్థానం నేటితో ముగుస్తున్న కార్తీక మాసం శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యప్పకు కరెన్సీ నోట్లతో అలంకరణ తమిళనాడులోని వాణియంబాడిలో ఆలయం దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ పై రెయిన్ ఎఫెక్ట్ వర్షంతో రద్దైన ఫస్ట్ టీ20 ఇరు జట్ల మధ్య రేపు సెకండ్ మ్యాచ్ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వర్షంలో పిచ్ను కప్పడానికి కవర్లు లేవా అంటూ ప్రశ్న నిర్లక్ష్యం వల్లే మ్యాచ్ రద్దయిందని విసుగులు మూడో టీ20లో మెరిసిన మంధన ఇంగ్లాండ్పై విజయం ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు